వినాయక చవితి వచ్చేసిందండి. మరి వినాయక చవితి రోజు స్వామివారికి ఏ నైవేద్యం అంటే ఇష్టం? అసలు మనం ఆయనకు ఏ నైవేద్యం సమర్పించుకోవాలి? ఆయనకు ప్రీతికరమైన నైవేద్యాలు ఏమిటి? అసలు గణపతికి ఏ నైవేద్యాలను సమర్పించినట్లయితే మనకు ఇంట్లో విజయాలు చేకూరుతాయి? ఆయన భోజన ప్రియుడు కాబట్టి వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటో చూద్దాం. స్వామివారిని తృప్తిపరిచినట్లయితే మనకు మన కుటుంబంలో సంతోషం, ఆనందం, ఐశ్వర్యం అందుతాయి. ఇక వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలలో ప్రధానమైనవి ఏమిటో మనం తెలుసుకుందాం. ఆయనకి ప్రధానంగా ఉండవలసినవి వడపప్పు, పానకం, చలివిడి. వడపప్పు అంటే పెసరపప్పును నానబెట్టి నీరు తీసివేయాలి. ఇక ఆయనకు చలివిడి అంటే ఇష్టం కాబట్టి ఉడికించిన చలివిడి కాదు, పచ్చ చలివిడి అంటే బియ్యపు పిండిలో బెల్లం కలిపి పచ్చ చలివిడి తయారు చేయాలి. పండ్లలో అరటిపండు, కొబ్బరికాయ అంటే ఆయనకి చాలా ప్రీతికరం. అయితే ఆయనకు ఎన్ని రకాల పండ్లు దొరికితే అన్ని కూడా మనం నివేదన చేయవచ్చు. వెలగపండు అంటే ఆయనకి చాలా ఇష్టం. వీటితో పాటు మనం ఇంట్లో వండి తయారు చేసేవి ఆయనకి కుడుములు, ఉండ్రాళ్ళు, పాలతాలికులు అంటే ఆయనకు బాగా ఇష్టం. ఇంకా వీటితో పాటుగా అటుకులు, పటికి బెల్లం, చెరుకు గడులు అంటే ఆయనకి చాలా ప్రీతికరం. ఇవి వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి పండగ రోజున ప్రధానంగా నివేదన చేయాలి. ఇక మిగిలిన పిండి వంటలు ఏవైనా గణపతికి గారెలు, బూరెలు, పులిహోర ఇలాంటివి ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.